ఆసన విద్య 8 రకాలైనటువంటి ఆసనాలు నిన్న చెప్పుకున్నాం కానీ ఆసనాలన్నిటికంటే కూడా సూర్య నమస్కార విధి గాయత్రీ మంత్ర సాధకులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంచేత ఉపవాసాలలో చంద్రాయన వ్రతం ఆసనాలలో సూర్య నమస్కారములు అంటే అన్నమయ కోశంలో మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకుని మనకి కావాల్సింది మళ్ళా మనం ఉపయోగించుకోవాలి దాని తర్వాత ఏం చెప్పుకున్నాం మనం తపశ్చర్యలు తత్వశుద్ధి తత్వశుద్ధిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ఈనాడు కలియుగంలో ఈనాటి శరీర దారులన్నీ కూడా పృథ్వీతత్వం చాలా ఎక్కువ కలిగి ఉన్నాయి సత్యయుగంలో ఆకాశతత్వం చాలా ఎక్కువగా ఉండేది వాయుతత్వం చాలా ఎక్కువగా ఉండేది త్రేతాయుగం వచ్చేసరికి అగ్నితత్వం చాలా ఎక్కువయింది ద్వాపర యుగం వచ్చేసరికి జలతత్వం చాలా ఎక్కువయింది అప్పుడు చేసుకునేటటువంటి సాధనలు పృథ్వీతత్వ యుగంలో చేయలేం మనం శరీరాలు దానికి అనుకూలంగా లేవు మన తప్పేం కాదది వేల వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు రావణాసురుడు వాళ్ళు మనం వేల వేల రోజులు తపస్సు చేయలేం వేల వేల సంవత్సరాల వరకు అసలు మన శరీరం ఉండదు కదా అలాంటి తపశ్చర్య ఇప్పుడు కుదరదు మరి తత్వశోధన కోసం మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి పృథ్వీతత్వం యొక్క శోధన చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి మనం పృథ్వీతత్వ శోధనకి చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ఏం చెప్పాను నేను సూర్యోదయపు వేళలో ఆ కిరణాల యొక్క కాంతితో ఉత్తి కాళ్ళతో నడవడం అందువల్లే కాబోలు డాక్టర్స్ అందరూ కూడా ఈ కాలంలో మార్నింగ్ వాక్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు వైజాగ్కి వెళ్తే మీరు ఆ బీచ్కు కార్ల మీద వస్తారు జనాలు కార్లు అక్కడ ఆపుకుని ఒడ్డున నడుస్తూ ఉంటారు పాపం రావడం కార్ల మీద నడవడం ఉత్తికాళ్లతో ఆ పృథ్వీతత్వంలో కావాల్సినటువంటి సంబంధం అది చూసుకోండి మీరు ఇంకా పృథ్వీతత్వానికి కావాల్సినటువంటి సంబంధం వీలైతే నెలకి ఒక్కసారైనా ఏకాదశి నాడు వీలైతే నది ఒడ్డుకు వెళ్ళి ఆ నది యొక్క మట్టిని ఒళ్ళంతా పూసుకుని 1 గంట 2 గంటలు ఆ మట్టితో ఎండిపోయి తర్వాత స్నానం చేసుకోగలిగితే ఆ పృథ్వీతత్వ శుద్ధికి చాలా సహాయకారి చేసుకున్న వాళ్ళం అవుతాం దీని తర్వాత తపశ్చర్యలు తపశ్చర్యలకు 12 రకాలైనటువంటి తపశ్చర్యలు సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటే ఏ తపశ్చర్య మంచిదో గురుదేవులు గాయత్రి మహావిజ్ఞానం మొదటి భాగంలో అందించారు ఆ 12 తపశ్చర్యల్లో కూడా అశ్వథవ్రతానికి గురువుగారు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుచేతనంటే అశ్వథవ్రతము అంటే ఏమిటి రుచి పచ్చి లేని తిండి ఉప్పు తీపి లేనటువంటి తిండి గురువారం నాడు మనం చేసుకోగలిగితే ఆ రోజే మౌనం కూడా ఒక తపశ్చర్య అని చెప్పాను కదా మౌనంగా ఉండడం అశ్వథవ్రతం ఇది అన్నమయ కోశానికి గాయత్రి మంత్ర సాధకులుగా మనం చేసుకోవాల్సినటువంటి సాధన గుర్తున్నాయి కదా చంద్రాయన వ్రతం సంవత్సరానికి ఒకసారి 1 నెల రోజులు సూర్య నమస్కారాలు డైలీ తత్వశుద్ధి మార్నింగ్ వాక్ వీలు బట్టి తర్వాత తపశ్చర్యల్లో గురువారం నాడు మౌనం అశ్వథవ్రతం అంచేత మనం నేర్చుకున్నవి మనం తెలుసుకున్నటువంటివి విద్యని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నమయ కోశానికి అక్కడి నుండి ప్రాణమయ కోశానికి వెళ్దాం అన్నమయ కోశము అంటే లింగ శరీరం అని గుర్తుంచుకోండి అని చెప్పాను నేను మీకు లింగ శరీరం అంటే ఏద్రిక్ డబుల్ నిన్న క్లాస్ అయిపోగానే మీలో అందరూ ప్రాక్టీస్ చేసుకుని చూసుకున్నారు కదా ఆ లింగ శరీరం ఎలాగూ ఉంటుందో ఈ ఏద్రిక్ డబుల్ లింగ శరీరం ఒక శరీరం మాత్రమే బుద్ధి మాత్రమే ఋషి మాత్రమే చాలా జాగ్రత్తగా చెబుతున్నటువంటి పదాలు అర్థం చేసుకోండి అన్నమయ కోశము ప్లస్ లింగ శరీరం ఈక్వల్ టు ఏద్రిక్ డబుల్ అసలు నిజంగా చెప్పాలంటే లింగ శరీరమే అన్నమయ కోశం ఈ స్థూల శరీరం అన్నమయ కోశం కాదు ఈ అన్నమయ కోశాన్ని నేను ఏమని చెప్పాను ఇందాక బుద్ధి అన్నాను ఇంకోటి ఏం చెప్పాను ఋషి అంటున్నాను ఎందుచేత ఋషి అంటున్నాం బద్ధ పద్మాసనంలో 3 గంటల సేపు కూర్చోవాలి అసలు ముందు కాళ్ళు మడతపెట్టండి చూస్తాను నేను తర్వాత మనం కూర్చుందాం 3 గంటల సేపు కష్టం కానీ బద్ధ పద్మాసనంలో కాళ్ళు మడతపెడితే సరిపోదు చేతులను వెనక్కి తీసుకువెళ్ళి ఆ కాళ్ళ యొక్క బొటను వేళ్ళని పట్టుకోవాలి మీరు బుద్ధి ఉంటేనే చేస్తుంది శరీరం శరీరానికి బుద్ధి లేకపోతే చెయ్యదు ఇక్కడ బుద్ధి అనే పదానికి ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూసుకోండి బుద్ధి కర్మానుసారిణి బుద్ధి కర్మలను అనుసరించి పుడుతుంది దేనిని తలకిందులు చేస్తే ఏమవుతుంది కర్మలను అనుసరించి బుద్ధి వస్తుంది రెండు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవాల్సిందే